నారా బ్రాహ్మణి మాట్లాడుతూ అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన నేరమా, రాజకీయ దురుద్దేశంతోనే జైలుకు పంపారని చెప్పారు. చంద్రబాబు నాయుడు అంత నిజాయితీ పరుడే అయితే 600 కోట్ల అమరావతి సచివాలయం బిల్డింగ్ లో 119 కోట్లు 20% బాబు నొక్కేశాడు అని కాంట్రాక్టర్ తరపున మనోజ్ పార్థసాని మరియు మీ మామ పిఏ పెండియాల శ్రీనివాస్ చౌదరి చెప్పారని కేంద్రానికి చెందిన ఇన్కమ్ ట్యాక్స్ శాఖ బాబుకు ఆగస్టు 4న నోటీస్ ఎందుకు ఇస్తుంది? కోట్ల స్కిల్ కుంభకోణంలో ఈడీ ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసింది. ఆ డబ్బు షెల్ కంపెనీల ద్వారా మీ మామకు అందాయన్నది నిజమా కాదా? ఫిబ్రవరి 13, 2020న చంద్రబాబు మాజీ పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి ఇంట్లో 4 రోజుల పాటు ఐటీ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో లెక్కల్లో లేని 2000 కోట్ల రూపాయలకు సంబంధించిన రికార్డులు దొరికాయి. ఈ మేరకు ఫిబ్రవరి 17, 2020న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేసిన సంగతి మర్చిపోయావా? బాబు పాలనలో ఏపీలో అంతా అవినీతి. ఇక్కడ ప్రతి పనికి లంచం ఇవ్వాల్సిందే అని లేఖ రాసి జపాన్ మాజీ అసోసియేట్ చైర్మన్ పుమిహికో వెళ్లిపోయాడు. నా ఆస్తి 100,000 కోట్లు అని స్వయంగా చంద్రబాబు చెప్పాడు కదా, పాలు పెరుగు అమ్మి సంపాదించాడా? అవినీతి చేశాడు కాబట్టి ఈరోజు జైల్లో ఊచల లెక్క పెడుతున్నాడు.